వెల్కమ్ టు మౌనిక దామెల్లా కోర్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. గెలుపు తీసుకువచ్చే శబ్దం కన్నా ఓటమితో వచ్చే నిశ్శబ్దమే ఎక్కువ రోజులు గుర్తు ఉంటుంది. తప్పుడు అభిప్రాయాలను నిజమైనవిగా నమ్మినంతకాలం జీవితం అడ్డదిడ్డంగా అయోమయంగా సాగుతుంది. ఎవరు ఏం చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని ప్రవర్తించేవారు బుద్ధిమంతులు. ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తే కారణం. ఎవరిని నిందించి లాభం లేదు. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుండి ప్రారంభం కావాలి. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, కానీ మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు. అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది లైఫ్ లాంగ్ కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యాన్ని కోల్పోవడం. నీ యొక్క కష్టంతో దక్కిన ఫలితం నీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నిజాయితీ లేని రిలేషన్స్కి బజార్లో దొరికే వస్తువులకు పెద్దగా తేడా ఉండదు. రెండు అవసరానికి వాడుకోవడం లాంటివి. ఎంత అరగదీసినప్పటికీ గంధపు చెక్క తన సువాసనను కోల్పోదు. అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి. అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఒకరిని బాధ పెట్టి నువ్వు సంతోషంగా ఉండడం జీవితం కాదు. నువ్వు బాధలో ఉన్న మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం. పలకరింపులు లేకపోయినట్లయితే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరం అవుతుంది. నీ వల్ల కాదు అన్న వాళ్ళకి నిన్ను అంచనా వేయటం ఎవరితరం కాదని నీ గెలుపుతో నిరూపించు. నిన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ సొసైటీలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి. ముందు నీకు ఏ పిచ్చి ఉందో కనుక్కో, దానికోసం కష్టపడు. ఇప్పటి రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. నీ అవసరాలు ఉన్నంత వరకే ఏ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే విజయం నీ సొంతమవుతుంది. అందరికీ అందుబాటులో ఉండకండి, అలుసుగా మారతారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వారికి అతి చనువు ఇవ్వడం నీ ఆత్మాభిమానానికి హానికరం. నిన్ను భారంగా అనుకునే వారికి దూరంగా ఉండు. నిన్ను బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. ఉన్న వాళ్ళకి మీరు ఎంత సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదే. అదే ఏమీ లేని వాళ్ళకి ఎంత చిన్న సహాయం చేసినా వారికి మీరు దేవుడిలా కనిపిస్తారు. అందుకే ఉన్నంతలో లేని వారికి సహాయం చేస్తూ ఉండడం మంచిది. జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోనక్కర్లేరు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. విరిగిన పాలతో చేసిన పదార్థానికి, నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ. నీ వెనుక చాలామంది ఉన్నారు అని గర్వపడకు. ఎందుకంటే వెన్నుపోటు పొడిచేవాడు కూడా వెనుక నుండే వస్తాడు అని మర్చిపోకు. ఒక మనిషికి ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడే మనిషికి పతనం కూడా ప్రారంభమవుతుంది. ఎండ తగలకుండా పెరిగిన వృక్షము లేదు, గుండె నలగకుండా ఎదిగిన వ్యక్తి లేడు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకండి. అవసరం తీరాక సహాయం చేసిన మనుషులను మర్చిపోకండి. ఏ రిలేషన్లో అయినా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. మంచి వాళ్ళతో మంచిగా ఉండు, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయగలం, కానీ బురదని బురద కడగడం కదా. పేదరికం అంటే డబ్బులు బాగా ఖర్చు పెడితే వచ్చేది కాదు, నీ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే వచ్చేది. నిర్లక్ష్యం అనేది మనిషిని లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది. దారి వెంట పోవడం కాదు, దారి చేసుకొని వెళ్తేనే మీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే.
మాట హద్దు దాటితే తప్పు, ఖర్చు హద్దు దాటితే అప్పు. ఈ రెండు మనశ్శాంతికి హానికరమే. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుడు దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు. ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు. మనల్ని వదిలి ఎంత దూరం వెళ్ళిపోయినా తిరిగి వచ్చి మనతో మాట్లాడుతున్నారంటే ఇంకా దూరంగా వెళ్ళడం చేతకాక కాదు, మనసు రాక. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాం, తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా కనిపిస్తాం. కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది కోలుకోవటం ఎంత కష్టమో. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషికైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. గతం భవిష్యత్తుని ముందుకు నడిపేలా ఉండాలి, ప్రస్తుతాన్ని నాశనం చేసేలా కాదు. మంచి అనేది చేసే పనిలో ఉండాలి కానీ చెప్పే మాటల్లో కాదు. సహాయం చేయడానికి ఎప్పుడూ ఆలోచించకు, ఎందుకంటే ఏదో ఒకరోజు నీకు కూడా సహాయం అవసరమవుతుంది. నీతో మాట్లాడటానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారు మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అనే నిజాన్ని గ్రహించండి. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. ప్రతి మనిషి ఎప్పుడు తన స్వార్థమే చూసుకోకుండా ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తే మనిషిలో మంచి గుణం పెరుగుతుంది, చెడ్డ గుణం దూరం అవుతుంది. మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి, ఒకటి తినేటప్పుడు, రెండు మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాన్ని కాపాడుతుంది. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వేయి క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. ఏ రోజు మనం నవ్వలేదో ఆ రోజు వృధా అయినట్టే. నా బాధ ఒకరిని నవ్వించినా పర్వాలేదు కానీ నా నవ్వు ఒకరిని బాధించరాదు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన కష్టాలు కూడా. నువ్వు చేసే మాట సాయం, మనీ సాయం వల్ల నీ లైఫ్లో మార్పేమీ రాకపోవచ్చు, కానీ సాయం పొందేవారి జీవితం మారిపోవచ్చు. ఆ మారిన వారి జీవితంలో మీకు ప్రత్యేక స్థానం తప్పక ఉంటుంది. అందుకే మనకు సాయం అనేది చిన్నదే కానీ పొందేవారికి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. కాబట్టి సాటి వారికి సాయం చేద్దాం. జీవితం బాగుండాలంటే పేర్లు అక్షరాలు మార్చుకోమని, ఈ అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చుకోమని, ఇలవేల్పుని మార్చుకోమని అందరూ చెప్తారు. బుద్ధి మార్చుకోవాలని ఎవరూ చెప్పరు. అబద్ధం ఎప్పుడూ మరికొన్ని అబద్ధాలు తోడు కోరుకుంటుంది, ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది, ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. ప్రాణం పోయిన అబద్ధం మాత్రం చెప్పకు, ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధాన్ని దగ్గర చేయొచ్చు కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతో వెళ్ళుతాం. తొలి స్నానం గుర్తుండదు, చివరి స్నానం తెలియదు. ఉన్నంతకాలం 10 మందికి సహాయపడదాం. తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తానిది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఈ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా? మీ మంచి కోరేవారు మౌనంగా దూరంగా ఉన్నారు అంటే ప్రశ్నించాల్సింది వారిని కాదు, మీ అంతరాత్మని.